हाई फ्रेंड्स, वेलकम टू मिस्टर ट्रेडर चैनल। फ्रेंड्स, निन्न मार्केट ऑलरेडी चेप्पिना नेनु एमनी कोंचेम वोलटाइल उंटदि मार्केट, कोंचेम अंता इदि सरिगा उंडदु मार्केट, एंदुकंटे 2 डेस ट्रेंडिंग लो उंडे कदा, अंड लास्ट लो मनकु फॉल अनेदि वच्चिंदि निन्न। सो इयाल मार्केट अनेदि फस्ट ला बुलिश कैंडल अयिनप्पटिकी कूडा रिट्रेस अय्यि तर्वात मनकु मार्केट अनेदि अप ट्रेंड वेल्लिपोयिंदि। सो రేపు ఎలా ఉంటుంది మార్కెట్ ఏం లేదనేది ఒకసారి మనం చూసుకుందాం సరేనా? చూడండి, రేపు మనం ఏబీసీ ప్లాన్ చూసుకుందాం. ఫస్ట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 15,930 పైన ఓపెన్ అవుతుంది. ఛాన్సెస్ ఎక్కువ ఉంది గ్యాప్ అప్ అవ్వడానికి, కానీ ఏదో చిన్న గ్యాప్ అప్ అయినా పెద్ద గ్యాప్ అప్ అయినా ఓకే. 15,930 అబోవ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే బై చేసేయండి, ఎందుకంటే ఆల్ టైమ్ హై అయిపోతుంది ఇప్పుడు అది. సో అక్కడ నుండి కొంచెం మూమెంట్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. సో లేదు ఫ్లాట్గా ఓపెన్ అయితే మళ్ళీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే 15,900 ఏదైతే ప్రీవియస్లో మాట్లాడుకున్న మన లెవెల్, దాని పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే బై చేయండి ఓకే. బై చేసి ఏమవుతుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇదొకసారి ఇలా టచ్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది ఓకే, ఈ ఎన్ని షేప్ అనేది క్రియేట్ చేస్తుంది రేపు. సో ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా బై చేయండి. లేదు మన టైం బ్యాడ్ అయ్యి ఏదో ఒకటి ఈ గ్యాప్ డౌన్ అయింది అనుకో, అయినా సరే కింద స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది ఈ రేంజ్. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి కిందికి ఏం ఫాల్ అవ్వదు నాకు తెలిసి. సో ఇది ఫాల్ అవ్వాలంటే మళ్ళీ చాలా కిందికి వెళ్ళిపోవాలి. సో గ్యాప్ డౌన్ అయినా కూడా 15,850 దగ్గర గ్యాప్ డౌన్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వద్దు, ఎక్కడ 15,835 బిలో క్లోజ్ అవ్వద్దు. బిలో క్లోజ్ అయితే మళ్ళీ కొంచెం మూమెంట్ అనేది కిందికి పోతుంది, మళ్ళీ పైకి వస్తుంది ఓకే. సో ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది, ఫిల్ చేసి పైన బ్రేక్అవుట్ అయ్యి ఇది ఒకసారి కొంచెంసేపు ఇట్లుండి 12:30 తర్వాత మళ్ళీ బ్రేక్ అయ్యి పైకి పోయే అవకాశమే ఉంది. ఎటు తిరిగి మ్యాక్సిమం అప్ ట్రెండ్లో పోయే ఛాన్సే ఉంది. బట్ గ్యాప్ డౌన్ అయితే కొంచెం మినిమం ఎన్ని పాయింట్ల గ్యాప్ డౌన్, ఒక 70 పాయింట్ల గ్యాప్ డౌన్ అయితే కానీ ఫాలో అవ్వదు మార్కెట్ ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్ కూడా ఉంది కదా, ఇట్లా ఈ ట్రెండ్ లైన్ కింద ఈ సపోర్ట్ కింద క్లోజ్ అయితే అప్పుడు మనకు ఫాలింగ్ అనేది వస్తుంది, అంతవరకు ఫాలింగ్ అనేది ఉండదు ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా క్లియర్గా ఉంది, ఏం లేదు. రేపు ఈ రెసిస్టెంట్ పైన ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకో అప్పుడు డైరెక్ట్ బై చేయండి. సో జాగ్రత్తగా, చాలా పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందనుకో దాని హై పైన ఇంకో క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి, ఎందుకంటే అంత పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే అదే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా యాక్ట్ అవుతుంది అన్నమాట ఓకేనా. ఈడ చూ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది బేరిష్ది, ఈ లెవెల్లోనే జనరల్గా సస్టైన్ అయ్యి మార్కెట్ తిరుగుతూ ఉండే. సో ఇది బ్రేక్ అవ్వాలంటే కొంచెం కష్టమే, అందుకే దీనిపైన క్లోజ్ అవ్వాలా క్యాండిల్, అది కూడా పెద్ద క్యాండిల్ అయ్యి ఉంటే మళ్ళీ దీన్ని బ్రేక్ అవ్వాలా. దీన్ని ఒకవేళ పెద్ద క్యాండిల్ పెట్టదు అనుకో దీంట్లోనే ఇట్లా ఇట్లా కిందికి వస్తుంది మార్కెట్, వచ్చి మెల్లగా కిందికి వెళ్ళి మళ్ళీ బ్రేక్ అయ్యి పైకి పోతుంది. సో ఎక్కడైనా చూడండి, ఇక్కడ పెద్ద వచ్చిందా బుల్లిష్ క్యాండిల్, ఈడికి అయిపోయింది చూడు, చాలా టైం తీసుకున్నాక బ్రేక్ ఇచ్చింది. ఇక ఈడ బుల్లిష్ క్యాండిల్ వచ్చిందా, ఈడ కొంచెం సేపు వెయిట్ చేసిందా, తర్వాత బ్రేక్ ఇచ్చింది. ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్ ఇది ఉందా, స్ట్రాంగ్ క్యాండిల్ దీని లెవెల్ బయటికి పోదు జనరల్గా, మళ్ళీ కిందికి వచ్చి పైకి పోయింది. సో రేపు కూడా సేమ్ ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చిందనుకో ఫస్ట్ ఏమవుతుంది, దీని లెవెల్ హై బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వాలి పైన, దాని కిందికి వచ్చి మళ్ళీ తర్వాత బ్రేక్ చేస్తుంది, వెంటనే బ్రేక్ చేయదు అది సరేనా. ఓకే, రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా అప్ సైడే పోతుంది, 5 మినిట్స్ క్యాండిల్ సేమ్ 35,810 అబోవ్ క్లోజ్ అయ్యేలా చూసుకోండి. గ్యాప్ డౌన్ అయితే 35,700 దగ్గర అవుతుంది ఇది ఓకే. గ్యాప్ డౌన్ అయినాక ఫస్ట్ కిందికి టచ్ అయ్యి మెల్లిగా ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసి మళ్ళీ పైకే వస్తుంది. ఛాన్సెస్ అయితే ఎటు తిరిగి మ్యాక్సిమం 75% అప్ ట్రెండే వెళ్ళే ఛాన్స్ ఉంది రేపు ఓకేనా. సో ఫ్రెండ్స్, స్టాక్స్ అనేది ఏం ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ స్టాక్స్ ఇచ్చినప్పటికీ అంత టైం వేస్ట్ చేసుకొని నేను తీసుకొని ఇస్తున్నా, కానీ అవి ట్రిగ్గర్ అవ్వట్లేదు, ఓపెనింగ్ మనం గెస్ట్ చేయలేం కదా. సో అందుకే నేను ఇవ్వట్లేదు, లైవ్ ఏమైనా ఉంటే చూసుకుందాం రేపు సరేనా. సో ఈ వీడియోలో మాత్రం ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం, అంతవరకు ఉంటాను, బాయ్.